ఒకప్పుడు నీటి ఎద్దడితో కరువు ప్రాంతంగా పిలువబడే సిద్దిపేట ప్రాంతంలో భూగర్భ జలాలు కేవలం 3 టీఎంసీలు మాత్రమే ఉండేవని ఇప్పుడు 67 టీఎంసీలకు చేరిందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హేషరావుల కృషి ఫలితమేనని తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గడీల భైరవరెడ్డి కొనియాడారు. ఇంతవరకు తాము ఎన్నడూ చూడని విధంగా రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య పూర్తి మద్దతు బీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు కేనని తీర్మానం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు నివాసంలో తీర్మాన పత్రాన్ని పట్టణాధ్యక్షుడు కొండం సంపదరెడ్డికి అందించారు. అనంతరం సమాఖ్య సభ్యులతో కలిసి వారు మాట్లాడారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. అంతేకాకుండా రైతు పండించిన పంటను కల్లాల వద్దనే ఎలాంటి ఖర్చు లేకుండా మద్దతు ధరకు కొనుగోలు చేసి వారం రోజుల్లోగా డబ్బులు అకౌంట్లో వేయడం తెలంగాణ ప్రభుత్వ గొప్పతనం అని కొనియాడారు. రైతుల కష్టనష్టాలను తమవిగా భావించి పరిపాలన చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ వెంటే తామంతా ఉంటామన్నారు. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావుకు వచ్చే 150,000 మెజార్టీలో ప్రతి ఒక్క రైతు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. పట్టణాధ్యక్షుడు సంపదరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య సభ్యులందరూ కలిసి తమ మద్దతు తెలపడం అభినందనీయమన్నారు. సబ్బండ వర్గాల ప్రజల మద్దతుతో సిద్దిపేటలో హరీష్ రావుకు భారీ మెజార్టీతో పాటు రాష్ట్రంలో 3వ సారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం, లోక లక్ష్మీరాజ్యం, రైతు సంఘాల సమాఖ్య నాయకులు విజయపాల్ రెడ్డి, బాల్రెడ్డి, శ్రీరామ్ రెడ్డి, రామస్వామి, రాజలింగారెడ్డి పలువురు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల్లో సిద్దిపేట వర్గం నుంచి మరి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ తని రవీశ్వరరావు గారు ఇంతకుముందు కూడా మరి పేద ధనిక అనే వర్గాలను చేరకుండా అందరికీ మరి ఆ అంటే అరిసన్న వచ్చి మరి ఆపదలు సంపదలు ఆదుకున్నాడు. కాబట్టి అదే కాకుండా రైతు రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇవ్వడం బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి మేమందరము మా రైతు సంఘాల సమ్మెకు తరఫున మేము సంపూర్ణంగా హరీశ్వరరావు గారికి మద్దతు తెలుపుతున్నాము. ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రతినిధులు సిద్దిపేట నియోజకవర్గం నుండి అన్నలందరూ రైతులందరూ వచ్చి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థైనటువంటి మన సిద్దిపేట ముద్దుబిడ్డ హరిశన్న గారికి వీరందరూ పూర్తిగా మద్దతు తెలిపినారు. ఎందుకంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సాధించుకున్న తర్వాత మొదటి ప్రాధాన్యతగా, ఎందుకంటే ఎద్దేడిచిన దేశం రైతు ఏడ్చిన రాజ్యం అనేది బాగుండదని మన బడ్జెట్లో మొదటి ప్రాధాన్యతగా రైతులకు ఉచిత కరెంటు, అలాగే రైతు బంధు, ఎవరైనా ప్రమాదం చనిపోతే రైతు బీమా, మరియు వారు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో వారి కళ్ళాల దగ్గరనే తీసుకుపోయి గత పాలకులలాగా కాకుండా వీరు రైతు సంక్షేమానికి ఆశించి మన బడ్జెట్లో ఎక్కువ శాతం రైతులకే పెట్టినారు. కాబట్టి దీన్ని ఎవరో ఏదో మేము గ్యారంటీగా 6